దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఎల్లుండి నుండి కలగబోతున్న శుక్రమహార్దశ వల్ల ఈ విధంగా జరగబోతుంది. మరి వీరికి జరగబోయే పరిణామాలు మార్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవగ్రహాల్లో శుక్రగ్రహానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అయితే శుక్ర భగవానుడు రానున్న రోజుల్లో ధనుసు రాశిలోకి మారబోతున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో బుధ సంచారం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇదే సమయంలో ఈ కుంభరాశికి శుక్రుడు సంచరించడంతో ఈ రెండు బుధ మరియు శుక్ర కలయిక వల్ల కుంభరాశి వారికి శుక్ర మహర్దశ ఏర్పడనుంది. అయితే లక్ష్మీనారాయణ యోగం కూడా వీరికి సిద్ధించనుంది. ముఖ్యంగా ఈ మహర్దశ కారణంగా కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అలాగే ఆర్థిక పరంగా విశేషమైనటువంటి యోగం అనేది సంభవించనుంది. ఇంకా వీరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార అభివృద్ధి, దాంపత్య జీవితంలో సంతోషం మరియు అదృష్ట యోగాలు అనేవి వీరికి సంభవించనున్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఎక్కువ మూలాల నుండి ఆర్థిక లాభాలు అనేవి రానున్నాయి. ముఖ్యంగా ధనం మీకు చేతిలోకి వచ్చి మీ కార్యాలన్నీ ఇట్టే పూర్తవుతాయి. ముఖ్యంగా మీరు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సంతాన యోగం కలగనుంది. ఇంకా మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి, ఆనందం నెలకొంటుంది. ఇంట్లో గొడవలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు మనశ్శాంతితో జీవించగలుగుతారు. ముఖ్యంగా కాలు మీద కాలు వేసుకొని హాయిగా ఉంటారు. అలాగే రుణ విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా మీరు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. దీనితో పాటు మీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. అంటే మీరు ఇచ్చిన అప్పులు మీకు వడ్డీతో సహా కలిసి వస్తాయి. అలాగే ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. ముఖ్యంగా గొప్ప విజయాల్ని ఈ సమయంలో పొందబోతున్నారు. అదృష్టం అనేది వరించనుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కావున కష్టపడి ప్రయత్నించే ఉద్యోగాల్ని సాధించాలి. అలాగే కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు సకాలంలో పూర్తవడమే కాకుండా విజయాన్ని కూడా పొందుతారు. ఇంకా ఈ సమయంలో చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ప్రతి విషయంలో ఓర్పుతో సహనంతో ఉండి పనుల్ని మొదలుపెట్టండి. ఇంకా సోమర్తనాన్ని వదిలిపెట్టి కష్టపడితే మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. మీరు నవగ్రహాలకి పూజలు పరిహారాలు గనక చేసినట్లయితే వచ్చే లేదా ఉన్న సమస్యల కష్టాల నుండి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.